గాడిదలు అని అంటే ఒక ఒక మాటను తీసుకొని 7-8 అంశాలు మనము ధ్యానము చేసుకుంటూ ఉండేవారం అన్నమాట. అలాగా ఈ దేహ నిర్మాణాన్ని గురించి నాకు తలంపు వచ్చిందన్నమాట. అలాగే ఎందుకు వీటిని గురించి మనం ఆలోచించకూడదు? చేతులు, రకరకాలైనటువంటి చేతులు ఉంటాయి, చాచే చేతులు ఉంటాయి, ఇచ్చేటటువంటి చేతులు ఉంటాయి, కొట్టేటటువంటి చేతులు ఉంటాయి. తర్వాత కాళ్ళు, ఈ కాళ్ళను గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి సంగతులు. కాళ్ళు, తర్వాత పాదాలు, తర్వాత కళ్ళు, తర్వాత నాసిక రంధ్రములు, ఆ తర్వాత శ్రవణేంద్రియాలు అంటే చెవులు, తర్వాత పెదాలు, తల, మొత్తం బాడీ, మాటలు, ఇవన్నీ. మరి ప్రతి అంశానికి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం ఉందన్నమాట. ఇవన్నీ నేను ఆలోచన చేస్తుంటే ఉదయమున మరి సుసన్న వారి భర్త మా అల్లుడు గారు, పాస్టర్ గారు, మరి శాలిన్ గారు జనం బుట్టాయిగూడెంలో చర్చిలో ప్రసంగం చేస్తున్నారు, లైవ్ చేశారు. మరి మార్నింగ్ నేను చూశాను అన్నమాట. నేను లింక్ నా ఫేస్బుక్లో పెడతాను, తర్వాత వాట్సాప్ స్టేటస్లో పెడతాను, మీరు చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. ఆయన ద్వారా దేవుడు ఆశ్చర్యంగా ఈవేళ ఏమి వాక్యం చెప్పించారంటే పాదములు లేక కాళ్ళు. ఇంట్రడక్షన్గా మనిషి ఒక మనిషి పాదాలు పట్టుకోవచ్చా అనే దాని గురించి ప్రస్తావిస్తూ అక్కడ ప్రకటన గ్రంథంలో ముట్టుకోవద్దన్నటువంటి మాట ఉంటాడు. అసలు పాదాలు పట్టుకునేటటువంటిది ఎక్కడి నుండి వచ్చింది, ఈ సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? ఇండియన్ హిస్టరీలో, హిందూ మైథాలజీలో, హిందూ ధర్మశాస్త్రాలలో వాటన్నీ పరిశోధించాడన్నమాట. ఆయన అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారన్నమాట. సరిగ్గా నేను ఆలోచిస్తున్నటువంటి సంగతులు అంటే నేను మొత్తం శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటి గురించి ఆలోచన చేశాను. నాకు ఆల్రెడీ కొన్ని తెలుసు, అంటే మామూలుగానే తెలుసు. తర్వాత వాటిని వాక్యంలోనికి అంటే నాకు వచ్చినటువంటి తలంపులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనం పీల్చుకొని మన శ్వాస కూడా మన భవిష్యత్తు చెప్తుంది, ఎదుటి వారి భవిష్యత్తు చెప్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా ఒక కొత్త మనిషి మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు, మీరు మీ దేహాన్ని, దేవుణ్ణి సృష్టించినటువంటి దేహాన్ని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు, మీ బాడీ యొక్క కదలింపులు, మీ కాళ్ళ యొక్క కదలింపులు, మీ చేతుల యొక్క కదలింపులు, ముఖ్యంగా నాసికాగ్రాలు, ముక్కులు, మీ శ్వాస, ఇది అన్నిటికంటే చాలా విశేషమైనటువంటిది అన్నమాట. ఒక కొత్త మనిషి మీతో మాట్లాడుతున్నప్పుడు మీ రెండు ముక్కు రంధ్రాలలో సరి సమానంగా గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటే అతను న్యూట్రల్గా ఉన్నాడు. ఆ మనిషి వలన ఏ విధమైనటువంటి మీకు ప్రమాదము లేదు అనేటటువంటి సూచన అన్నమాట అది. అలాగే అతను మనతో మాట్లాడుతున్నప్పుడు కుడి ముక్కులో తక్కువ, ఎడమ ముక్కులో ఎక్కువగా శ్వాస వస్తున్నట్లయితే మీరు గమనించండి, ఆటోమేటిక్గా ఆ చర్య మీకు తెలిసిపోద్ది. తెలుస్తుంది కదా ఏ ముక్కులో ఎంత గాలి పోతుంది మనకు తెలియదా? తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగా కుడి ముక్కులో తక్కువగా, ఎడమ ముక్కులో ఎక్కువగా వెళ్తుంటే ఆ వ్యక్తి వలన మనకు ప్రమాదం ఉంది, అతడు మంచివాడు కాదు, అతడు కీడు కలిగించేటటువంటి వాడు అని చెబుతుంది శ్వాస. అలా కాకుండా కుడి ముక్కులో ఎక్కువగా ఉండి ఎడమ ముక్కులో తక్కువగా ఉంటే అతడు నీకు సహాయం చేస్తాడు, అతని వలన నీకు మేలు కలుగుతుంది, అతడు నీకంటే చాలా గొప్పవాడు, నిన్ను తక్కువగా అంచనా వేయడు, తనకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అర్థం అన్నమాట. అలాగా పాదాలు ఉన్నాయి. ఇవాళ మీకు ఆ లింక్ పెడతాను చూడండి, మా అల్లుడు గారు ప్రసంగం చేశారు, అద్భుతమైనటువంటి సంగతులు కాళ్ళను గురించి చెప్పారన్నమాట. కాబట్టి మీరా ఈ సమయంలో ఈ సంగతి మీతో పంచుకోవాలనిపించింది, ఈ సంగతి మీతో పంచుకోవాల్సింది. మనము సామాన్యమైనటువంటి వారిని కాదు, వారి గురించి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడి ఉన్నాం. యాకోబు దేవుని నమ్మినటువంటి వారిని మనం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని చెప్పబడినటువంటి సమూహంలో మనము ఉన్నటువంటి వారిని. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, అంటే మనసులో ఆ ఆనందం పట్టలేక ఈ అంశాన్ని మీకు నేను చెప్పాను. చాలా ఆశ్చర్యం వేసింది, చాలా మురిసిపోయింది, చాలా సంతోషపడ్డాను ఆ ప్రసంగం వింటూ ఉంటే. దాన్ని యాజిటీజ్గా ఇవాళ ఇక్కడ దించేద్దాం అనుకున్నాను, కానీ నేను ఇనుప సంఖ్యల్లో అతన్ని బంధించను, యేసేపు దాసుడుగా అమ్మబడెను అనేటటువంటి అంశము మొన్ననే నాకు కలిగింది అన్నమాట. మొన్ననే నాకు కలిగింది. నేను అజయ్ శుభాబు క్యాంప్ వెళ్తున్నాను. వచ్చేటప్పుడు ఏం చూసావు అక్కడ దాగవాడ దాటిన తర్వాత కాలువ దగ్గర ఏమన్నాను? ధాన్యాన్ని
ఏమన్నావు? ఎంత పెద్ద రాశి కదా అన్న వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఎంత పెద్ద రాశి కదా అని. అప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు ధాన్యం పోగు చేసినటువంటి సందర్భం నాకు గుర్తుకొచ్చింది. ఇవాళ యోసేపుని గురించి చెప్పాలని అప్పుడే డిసైడ్ అయిపోయాను. కాబట్టి దేవుని ఏర్పాటు అది, కాబట్టి ఆ ప్రసంగం మార్చడానికి వీల్లేదని చెప్పేసి ఇవాళ ఈ సబ్జెక్టు నేను తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు సాయి క్యాంపు దాటగానే సరిగ్గా ఆ డ్రాప్ దగ్గర, సూర్బాబు క్యాంప్ వెళ్ళేటటువంటి దారి దగ్గర డ్రాప్ ఉంది. ఆ డ్రాప్ దగ్గర ఒక లారీ నిలబడింది. ఆ లారీ నిలబడి ఆ లారీ మీద బస్తాలు వేస్తున్నారు, ధాన్యం బస్తాలు వేస్తున్నారు. ధాన్యం బస్తాలు వేస్తున్నారు. అప్పుడు నేను మనసులో ఏమనుకున్నాను అని అంటే, నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను, ఒక అద్భుతమైనటువంటిది అన్నమాట. ఆ సందర్భం తలుచుకుంటుంటే నాకు చాలా ఆనందం వేస్తూ ఉంది. అంటే మన ఆలోచనలను కూడా, అంటే నేను ఆలోచించానని కాదు, జరుగుతున్నటువంటి విషయాలను మనం ఆలోచిస్తున్నటువంటి వాటిని దేవుడు మనకు ఇది నీ ఆలోచన అని తెలియజేసేటటువంటి అంశము అనుభవిస్తే ఎంత ఆనందం వస్తుందో, ఎంత ఆనందం వస్తుందో అనుభవించేటటువంటి వారికి అది తెలుస్తుంది అన్నమాట. అప్పుడు సాయి క్యాంపు దాటగానే డ్రాప్ దగ్గరికి రాగానే కాలువ దగ్గర ఈ లారీ కనిపిస్తుంది. ఆ లారీ ఆ ఎత్తబడేటటువంటి ఆ బస్తాలు రామప్రసాద్ గారు అయితే, బాబు గారు అయితే ఎంత బాగుండో అని మనసులో అనుకున్నాను. మీకు అర్థమైందండి? ఎందుకని? నివర్ తుఫాన్ అప్పుడు వచ్చేసింది కదా, ఏమవుతుందేమో. కోసేసి అమ్మేసేస్తే కొట్లు ధాన్యంలో, ధాన్యం కొట్టలో చేర్చబడితే ఎంత బాగుంటుంది కదా అని మనసులో అలాగా అనుకున్నాను. అలాగ అనుకొని దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే ఉన్నారు అక్కడ, ధాన్యం లోడ్ వేస్తున్నారన్నమాట, లారీకి బస్తాలు ఎక్కించేస్తున్నారన్నమాట. ఇక సంతోషం నేను పట్టలేకపోయాను. అజయ్ బండి ఆపేస్తున్నాను అనుకున్నాను, బండి ఏమో ఆగలేదు. అది వచ్చేసాను, క్యాంప్కు వచ్చేసాను. తర్వాత వారు కూడా వచ్చేసారు. ప్రియులారా, ఈ విషయాన్ని సాక్ష్యముగా సంఘంలో నేను చెప్పాలని అనుకున్నాను. దేవుడు ఖచ్చితంగా తన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి విషయంలో ఆయన ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. నిన్న కోసి ఈవేళ ధాన్యం అమ్మేయటం ఏంటండి, ఆరకుండా కదా. దేన్ని బట్టి? అవి గుడికి నడిచినటువంటి బాధ, దేవుని సన్నిధిని ప్రయాసపడినటువంటి బాధ. అలాగే అందరి విషయంలో కూడా అలాంటి కార్యాలు జరుగుతాయి. బట్టి ఒక వ్యవసాయమని కాదు, ఏ విషయమైనా సరే దేవుని సన్నిధిని మనము ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలా ప్రేమించకపోతే, ఇవాళ వాక్యం నేను విన్నాను, లింక్ పంపుతానని చెప్పాను కదా, మీరు చూడొచ్చు అన్నమాట. ఎన్ని ఉన్నా సరే ఆ కాళ్ళు రోగం వచ్చినటువంటి కాళ్ళతో సమానం. బృందంలో చెప్పారన్నమాట. ఇప్పుడైనా నేను ఆ విషయం వచ్చినప్పుడు నేను ప్రస్తావిస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో దేవుడు తను యథార్థంగా ప్రేమించేటటువంటి వారికి ఆయన ఏ మేలు చేయక మాడు. ప్రియులారా, ఇప్పుడు మనము కీర్తనల గ్రంథంలో యోసేపును గురించి చదువుకున్నాం. యోసేపు దాసుడిగా ఎక్కడికి అమ్మబడ్డాడు? ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. కథ అంతా తెలుసు కదా మీకు. యోసేపు చరిత్ర కథ కాదు, చరిత్ర. కథ అంటే కవిత్వంతో రాసింది, అది చరిత్ర. వాస్తవంగా జరిగినటువంటి చరిత్ర, యోసేపు కథ కాదు. ఇది యోసేపు యొక్క చరిత్ర, హిస్టరీ. ఐగుప్తు దేశంలోకి వెళితే సిలువల పలువలుగా యోసేపు యొక్క చరిత్ర తెలియజేస్తారు. ఇప్పటికి కూడా యాకోబుకు 12 కుమారులు. అందరు జాగ్రత్త ఏంటండి, త్వర త్వరగా ఆ పిక్చర్ మీ ముందు నేను ఉంచుతాను. తొందరగా కొద్దిగా ఆ పిక్చర్ని మీ ముందు నేను ఉంచుతాను. యాకోబు అంటే ఇస్రాయిల్ కదా. ఈయనకు 12 కుమారులు. అందులో ఒక ఆయన, ఆ యేసేపు ఎవరు చెప్పండి? చిన్నవాడు. ఈ యేసేపు ఎలాంటి వాడు అంటే, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు,
చెడుతనమును అసహించుకునేటటువంటి వాడు అన్నగారులు తప్పు చేస్తే వాళ్ళని దండించే అధికారం లేదు కాబట్టి ఇంటికి వచ్చేసి అమ్మా నాన్నలకు చెప్పేటటువంటి వాడు. తర్వాత ఇతని పవిత్రతను మెచ్చినటువంటి దేవుడు తన భవిష్యత్తును గురించి ముందుగానే ఆయనకు తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విషయాన్ని ఏం చేశాడంటే సంతోషం పట్టలేక తనకు వచ్చినటువంటి ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు తనకు బయలుపరిచినటువంటి ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని ఏం చేశాడు అని అంటే తన తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది జరిగింది. తన తల్లిదండ్రులకు తెలియజేయడం అనేది జరిగింది. ఏంటంటే నేను ఒక కలగన్నాను. ఏసీఎం ఏమంటాడంటే నేను ఒక కలగన్నాను. ఇప్పుడు ఆదికాండము 37వ అధ్యాయానికి రండి. ఆదికాండము 37వ అధ్యాయానికి రండి. ఆదికాండము 37 ఎవరు మాట్లాడదు. ఆదికాండము 37వ అధ్యాయానికి రండి. అతను మంచివాడు కాబట్టి సహజంగా చిన్న కొడుకు మీద తల్లిదండ్రులకు అందరికంటే పెద్దవాళ్ళ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు. చిన్నవాడిని ప్రేమించాడు లేకపోతే ఇతరులు ఉన్నటువంటి సద్గుణాలను చూసి అందరికంటే ఎక్కువగా ప్రేమించాడో తెలియదు. ఇతని బట్టలు వేరే, ఇతని డ్రెస్సింగ్ వేరే, ఇతని మొత్తము ఇతని ఇంట్లో చూసుకునేటటువంటి విధానమే హైలైట్. అయితే ఏం జరిగిందంటే ఏసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పాను. చూడు 5 వచనం చదవండి. 37 ఆదికాండం 5. ఏసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టారు. అంత క్రితమే పగబట్టి ఉన్నారు. ఎందుకని? మా నాన్న ఇంటికి అత్తమానం మంచి మంచి బట్టలు కొంటాడు, అందుకంటే ఎక్కువ ఇతనితోనే మాట్లాడుతుంటాడు, మా అందరికంటే ఇతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి ముందుగానే ఇతని మీద ఏసేపు ఏసేపు మీద అన్నగారులకు ఏమని చెప్పండి, బాగా ఉంది, కోపం ఉంది. ఇప్పుడు ఈ కళ గురించి చెప్పేటప్పటికి మరీ ఎక్కువగా ఏమయ్యారు, ఇంకా కళ ఏమొచ్చిందో కళ చెప్పలేదు, కళ ఏమొచ్చిందో చెప్పలేదు, ఊరికే కలగన్నాను అని అన్నాడు. దానికి వీళ్ళ కోపం వచ్చేసింది. తర్వాత చదివినాను, అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి. అది ఏమనగా, మనం చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పగా అని చెప్పాను. అందుకతని సహోదరులు కళ భావం వీళ్ళకి అర్థమైపోయింది. మొత్తం ఈ ఇంట్లో అందరికీ ఏ కళ వచ్చినా భావం తెలిసిపోద్ది అనమాట. అటువంటి కుటుంబం, అటువంటి యాకోబు దేవుడు అనమాట, అటువంటి వాళ్ళు అనమాట. ఈ కళ వచ్చేసింది, కళ భావం ఈయనేం చెప్పలేదు, కళను గురించి మాత్రమే చెప్పాడు. ఏంటంట, పనులంటే ఏంటి, ఉరికొస్తారు కదా, పనులేస్తారు కదా, వాటిని కట్టుబడతారు, కట్టలు కడతారు కదా. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి కాబట్టి ఎందుకంటే వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ముందు వెళ్ళిపోతే అసలు ఏం తెలియదు మనకి, ఉరి ఎలా పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితులు వచ్చేస్తాయన్నమాట. కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసుకోవడము మంచిదన్నమాట. ఇప్పుడు పనులు ఏం కనపడతలేదు, ఇప్పుడు పనులు ఏం కనపడతా, అన్ని కొత్త మిషన్లే కదా, పనులు ఏం కనపడతలేదు, కట్టే కట్టడాలు ఏవి. ఆ విషయం చెప్పగానే వీళ్ళకి కళ యొక్క భావం కూడా అర్థమైపోయింది అన్నమాట. ఏమని అర్థమైపోయింది, మేమందరం నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాం. చదువు తల్లి, అందుకతని సహోదరుడు నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి ఒకదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిని. అందరితో ఊరుకున్నాడు ఆయన, పగబడుతున్నా సరే ఎందుకు చెప్తాంలే వీళ్ళకి, ఏం చెప్పినా సరే నాతో మాట్లాడతలేదు, నా మీద పగబడుతున్నారు, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాడు ఆయన. సైలెంట్ సత్యం ఆగదు. దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే ప్రకటించమని బలవంతం చేస్తుంది అన్నమాట. మనం పొందినటువంటి దేవుని ఇతరులతో పంచుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళు సహించుకోకపోయినా సరే, బలవంతంగానైనా సరే పెట్టాలనిపిస్తుంది. పసిపిడ్డలు అల్లని తినరు, తింటారండి, మారం చేస్తుంటారు. ఏం చేస్తుంది అమ్మ, మాయం చేసి అన్నం పెడుతుంది అనమాట. చేతనైనంత అన్ని ప్రయత్నాలు చేస్తా, అన్ని ప్రయత్నాలు చేసి ఎలాగైనా సరే వాడి కడుపు నింపాలని చూస్తుంది తల్లి.
మీ అందరికి తెలుసు కాబట్టి బిడ్డలు కన్నారు కనుక మీకు అర్థమైపోద్ది. బిడ్డలు పెంచారు కాబట్టి మీకు అర్థమైపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇంకా చాలా చాలా టెక్నిక్లు వచ్చేసినాయి. ఒక పక్కన బొమ్మను తీసుకుంటారు, బొమ్మ మనిషి బొమ్మను, చంటి పిల్లడి బొమ్మను, తల్లి ఏం చేస్తుందంటే దాన్ని పెడుతుంది, అది తింటుందా? తినదు. తినబడినప్పటికీ ఏం చేస్తుంది? ఇవి కర్ర తీసుకొని ఆ బొమ్మను పదే పదేమని పాడేస్తుంది, బాధేస్తుంది అనమాట. వీడికి దుడుకు పుడుతుంది ఎక్కడ, వాడికి ఏం తెలియదు పోయినా వాడికి భయం పుట్టుకుంటుంది. మళ్ళీ ఆ చెంచి తీసుకొచ్చి ఇటు నోట్లో పెడితే ఏం చేస్తాడు? రకరకాలుగా తల్లులు ఏం చేస్తారంటే బిడ్డలకు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని ప్రేమ అలాంటిది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కోపగించుకున్నా, సిరి వాళ్ళ అమ్మాయి 2 30,000 రూపాయల ఫోన్లు పోగొట్టింది, పగల కొట్టేసేసింది. అన్నం పెడుతున్నందుకు పారేసినందుకు. యూట్యూబ్ లేకపోతే అన్నం తినదు, మానే యూట్యూబ్ అంటే ఇస్త్రీ కొడేస్తుంది. అంటే కోపం వచ్చినా సరే ఏం చేసేవాడన్నమాట ఈయన. వాళ్ళకి విషయాన్ని చెప్పాడు, చెప్తా చదువుతాన్ని. అతను ఇంకొక కలగని తన సోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజేసి, ఈ కళ తన తండ్రితోనూ సహోదరులతో కూడా చెప్పేశాడా? అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని అతని గర్పించను. కళాభావం ఎవరికి తెలిసింది? తండ్రికి కూడా తెలిసింది. అక్కడ ముందు చెప్పినటువంటి కళాభావం ఎవరికి తెలిసింది? అన్నలకు తెలిసింది. దేవుని సంఘం ఇది, దేవుని బిడ్డలు, విశ్వాసులైనటువంటి వారికి మరి దేవుడు దర్శనమిస్తే, కలనిస్తే వాడి భావము తెలిసిపోద్ది. అంతటి జ్ఞానం ఇంకా ఎవరికి లేదు. అందుకే యాకోబు దేవుడు, యాకోబు గీతల గ్రంథం ఒకసారి చూడండి ఆ మాట, గీతల గ్రంథము 30 ఒక మాట నేను దాన్ని గుర్తు చేసి మనం ముందుకెళ్ళిపోదాం. నేను ఇంకా అందరూ పడబాకండి, సబ్జెక్ట్ చాలా పెద్దది, వాళ్ళంతా ఏం తీసుకుంటారని చెప్పేసి ఏం అనుకోబాకండి. అవసరమైతే మనము కొనసాగిస్తాం. కొన్ని విషయాలు ఇవాళ మనం చూసుకొని మిగిలినటువంటి విషయాలు వచ్చే వారమైనా సరే మనం ధ్యానం చేసుకుందాం. ఈ అంశంలో దేవుడు ఎన్ని విధములైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు మనకు తెలియజేశాడో వాటన్నిటిని మనము తప్పనిసరిగా ఆలోచన చేసుకుందాం. ఏ ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా ఏ సంగతులు దేవుడు మనకి ఇందులో తెలియజేశాడో ఆ సంగతులన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ధ్యానము చేస్తాం. నూట నలభై ఆరో కీర్తన ఐదవ వచనాన్ని మనం చదువుదాం. క్షమించండి, నేను పొరపాటు చెప్తున్నాను. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు తండ్రి. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు, స్వయంభూడు, యాకోబు దేవుడు. కాబట్టి ఇజ్రాయేలు దేవుడు ఎందుకు ఇంత ఘనత చెందాడు అని అంటే ఈయనకు తెలియనటువంటి సంగతులు ఏమి కూడా లేవు. మరి ఆయన మనం ఎవరి వంశము? మనం ఎక్కడి నుంచి వచ్చాము? అంత అబ్రాహ్ముడు వచ్చిన వాళ్ళే కదా. జక్కయ్య ఇంటికి వచ్చి యేసుప్రభు వారు ఏమన్నారు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని. మనమందరము ఆ సంఘమునకు చేరినటువంటి వారిని. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము దేవుడు మనకు కూడా ఇస్తాడు. అమ్మా ఏంటి మాట్లాడుతున్నారు? అన్నలకు సంగతి తెలిసింది, కలభావం తెలిసింది. తండ్రికి కలభావం తెలిసి ఏం చేశాడు అన్నమాట? గద్దించేశాడు.
అంత క్రితమే విషయం తెలిసిపోయింది ఏమని చిన్నోడికి కల వచ్చిందంట వాళ్ళ అందగారులందరూ కూడా వాడికి నమస్కారం చేసేలాగా పరులు లేచి అతని చుట్టూ తిరిగి నమస్కారం చేసినట్టు కల వచ్చిందంట ఈయన ఏం చేస్తారో ఏమో అని చెప్పేసి ముందుగానే తండ్రికి డౌట్ వచ్చి ఉంటుంది ఏమో నేను అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళందరి ముందు ఏం చేశాడంటే అన్నగారు ఇతని మీద ఇతను ఇతను ఎందుకు పగబట్టకుండా అన్నగారు యేసుని మీద పగబట్టకుండా ఉండడానికి ఏం చేశాడు కొంత సింపతి వారి మీద కనికరం అతని మీద కనికరం కనికరం చూపేలాగా ఏం చేశాడంటే అందరి ముందు తండ్రి ఏం చేశాడనమాట ఇతన్ని గద్దించాడు తర్వాత ఏం జరిగిందమ్మా అతని సహోదరుడు అతని యందు అసూయ పడిరి అయితే అతని తండ్రి చూసారా తండ్రి ఏం చేశాడనమాట ఆ మాట జ్ఞాపకము ఉంచుకొనెను రైట్ ఇక్కడికి ఒక భాగం అయిపోయింది ఇంట్లో ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో మనం ఇక్కడ చూసాం యాకోబు ఇంట్లో ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటో అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య యేసేపు యొక్క పొజిషన్ ఏంటో మనం ఇక్కడ చూసాం యేసేపు ఎలాంటి వాడంటే చాలా సత్ప్రవర్తన కలిగినటువంటి బుద్ధిమంతుడు అన్నమాట దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి మంచి వ్యక్తి మనం రెండవ వచనంలో చూస్తే ఏం చేసేవాడంటే అప్పుడు యేసేపు వారి చెడుతనం వచ్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచు ఉండేవాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనమును ఏం చేస్తాడు ప్రేమిస్తాడు కదా అసహించుకుంటాడు చెడుతనం ఏం చేస్తాడు అసహించుకుంటాడు కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు యోసేపుని ఈ రీతిగా ఇంట్లో మరి ఆయన హెచ్చించి నడిపించడం అనేది జరుగుతుందన్నమాట తర్వాత ఏమైందంటే అతని సహోదరుడు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే అంటే వెంటనే ఇప్పుడు గొర్రెలు తీసుకొని వెళ్తాడు అందుబాటులోనైతే ఉదయం తీసుకెళ్ళి సాయంత్రం ఇంటికి తోడుకొని వస్తారు కొన్నిసార్లు మేతలైనప్పుడు ఏం చేయాలి వీళ్ళు సద్దులు కట్టుకొని ఏం చేయాలన్నమాట వెళ్ళిపోవాలి 4-5 రోజులు కూడా ఉండాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ కొన్ని మందలు వస్తుంటాయి ఎక్కడెక్కడ ఉండో వస్తూ ఉంటారు వాళ్ళు విడిచిపెట్టి అలాగా ఈ మందులు తీసుకొని అన్నగారులు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఏం చేశాడు అప్పుడు ఫోన్లో ఏం లేవు కదా సమాచారం ఏం తెలియదు ఇప్పుడంటే ఏం డౌట్ ఏం లేదు ఎక్కడున్నాడు ఏంటంటే పలానా చోట ఉన్నానని స్వరమే కాదు ఏ చోటు ఉన్నాడో ఆ స్థలము మొత్తం ఆ మనిషిని ఆ పరిస్థితులు అన్నింటి కూడా మనం ఇప్పుడు చూడవచ్చు అప్పుడు అది సదుపాయాలు అప్పుడు ఉండేటివి కావన్నమాట ఎంతైనా తండ్రి కదా బిడ్డలు ఎక్కడున్నారో ఏమో వర్షమో లేకపోతే ఏ గృహము కాల ఏ అడవిలో ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో మరి తండ్రికి బిడ్డల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి యేసేపుని పిలిచి నాన్న మీ అన్నయ్యలు గొర్రెలు తీసుకుని వెళ్ళారు ఇదిగో వాళ్లకు ఈ రొట్టెలు పట్టుకుని వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో చూసి క్షేమ సమాచారమును వచ్చి నాకు తెలియజెప్పమని తండ్రి ఏం చేస్తారన్నమాట యేసేపును పంపుతారు యేసేపు బయలుదేరి వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడు చూడండి అమ్మా అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతన్ని చూచి నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను 16 వచనం చదువుతున్నారు అందుకతడు నేను నా సహోదరుని మందలను వెతుకుతున్నానా వారు ఎక్కడ ఎక్కడ మందని మేపుచున్నారు అది దయచేసి నాకు తెలుపమని అడిగి అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వినబడింది దోతానుకు వెళదాము అని అనుకుంటున్నారంట ఆ పాట నాకు వినబడింది అని చెప్పేస్తున్నాడు యేసేపుకు అప్పుడు యేసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులు వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమును వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసి ఇక దగ్గరికి రానే రాలేదు చూసారా అందరు ఎలా ఉన్నారు
అన్నలు తమ్ముని చంపాలని ఏం చేస్తున్నారన్నమాట దగ్గరికి రాకమనిపే ఇంట్లో ఛాన్స్ దొరకలేదు ఇంట్లో అవకాశం దొరకలేదు ఎందుకంటే నాన్న ఉన్నాడు కదా ఇరుగుపోరుకుంటారు అక్కడ ఏం చేయడానికి కుదరలేదు ఇది అరణ్య ప్రాంతం చాలా దూరం కాబట్టి అవకాశం దొరికింది వాడి దగ్గరికి రాని వాడిని పని చేద్దాం చంపేద్దామని వీళ్ళందరూ ఏం చేస్తున్నారన్నమాట దురాలోచన చేస్తున్నారు పెద్ద ఆయన ఉన్నాడు సాత్వికుడు రూబేను ఆయనకు అలాంటి ఆలోచన ఏమీ లేదు సరే అనుకున్నారు రమ రాత్రి చదువు వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు ఎవరు వస్తున్నాడు కలలు కనువాడు వస్తున్నాడు వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దృష్టము వీని తినివేశనని చెప్పుదాం అప్పుడు ఈ కలలు ఏమైపోతాయో చూద్దాం అని చెప్పేసి ఆలోచన చేసి రూబేను ఆ మాట విన్నాడు మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించను ఇట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో పడద్రోయుడని వారితో చెప్పను దాంట్లో కంటిన్యూ అవుతామా అది చదువుతాండి రైట్ ఇదంతా మాట్లాడుకున్నారు ఇదంతా ఏసేపు రాకమనిపే మొత్తం వీళ్ళ ప్లాన్ ఫిక్స్ అయిపోయింది ఏసేపు దగ్గరికి రాకమనిపే ఆయన వస్తుండగానే తమ్ముడు వస్తున్నాడు చూద్దాం ఏమన్నా తెస్తున్నాడో తిందామని చెప్పేసి ఆశతో ఉన్నారు కదా నాన్న ఎలాగున్నారని అడగాలి కదా వీళ్ళు అతన్ని చంపేటటువంటి ప్రణాళిక దగ్గరికి వచ్చే లోపల ఫిక్స్ చేసేసుకున్నారు ఇలా చేసేద్దామని సమ్మతించారు దానికి రూపేణ మాటకు సమ్మతించారు ఎందుకంటే ఒక ఏ ఒక్కరు ఏకీభవించకపోయినా విషయం లీక్ అయిపోద్ది కదా కదా కాబట్టి ఒప్పేసుకున్నారు ఆ మాట వీళ్ళు ఒప్పేసుకున్నారు ఒప్పేసుకొని అలాగే అనుకున్నారు వచ్చేసాడు చదువు అమ్మాయికుడు వారు ఏసేపు అంగీని ఏసేపు తొడుగుకున్నటువంటి ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అసలు ఏమన్నా మాట్లాడారా అండి ఎలా కనుక్కొని వచ్చేవారు ఆయన దుర్మని ఏమన్నా అడిగారా అతన్ని పట్టుకొని ఆ గుంటలో ఏ మాత్రం కూడా కనికరం లేదు సహోదర ప్రేమ ఏమాత్రం కూడా లేదు ఇవాళ అలాంటి ద్వేషపూరితమైనటువంటి సహోదరుడు కుటుంబాలలో లేరా చదువుతాడు ఆ గుంట పొట్టిది నీళ్లు లేని బావిలో ఏసేపును పడేశారు ఏ కాల్చింది తిరుగుంటాయో కానీ మనకేం చెప్పలేదు లేండి తిరిగినట్టు ఏం లేదు కానీ నీళ్ళు లేని గుంటలో బావిలో పడేస్తే ఏమైపోతుంది దెబ్బలు తగలవా తగులుతాయి సరే దెబ్బల విషయం మనకు అక్కడ ఏం రాయబడలేదు మొత్తానికి గుంటలో పడేశారు బయటికి రాలేడు బయటికి రాలేడు బట్టలు తీసేశారు గుంటలో పాడేసేశారు వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకొని పోవటకు బుగ్గిలము మస్తకియు బోళమును మోయించున్న ఒంటెలతో ఇస్రాయేలీయులైన క్షమించండి ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యూదా ఇప్పుడు చూడండి ప్లాన్ చేస్తున్నాడు అప్పుడు యూదా మనం మన సోదరుని చంపి వారి మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం ఇస్మాయిలీలకు వారిని అమ్మివేద్దాము అంటే గుంటలా పడేసినందుకు వీళ్ళు సమ్మతించలేదు రూబేన్ లేకుండా చూసి గుంటలో ఉన్నటువంటి ఏ సేవను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు అర్థమవుతుందండి రూబేన్ అలాగ అన్నందుకు ఆ టైంలో వాళ్ళు ఓకే చేస్తారు అంతేగాని
వాస్తవానికి పూర్తిగా యేసేవుని చంపాలనేటటువంటి తీర్మానములనే వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ లోపల మరి యూదా ఏం చేశాడన్నమాట, మనము అంటే గుట్టలో ఉంటే ఇంకా అన్నం నీళ్లు లేకుండా నీళ్లు లేవు కదా అక్కడ, కాబట్టి ఏమైపోతాడు కొద్ది కాలానికి చచ్చిపోతాడు అని అందరి అభిప్రాయం. కానీ వాళ్ళ అభిప్రాయం అది కాదు, చంపేయాలనేటటువంటి అభిప్రాయం. లేకపోతే అలా వదిలేసిన సరి చనిపోతాడు, బయటికి రాలేడు, బయటికి రాలేడన్నమాట, ఏ ఆప్షన్స్ లేదు బయటికి రావడానికి. ఈ లోపల మరి దేవుడు ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని ఆయన ఆలక్ష్యము చేయడు. కనినటువంటి కల యొక్క భావము తప్పనిసరిగా నెరవేరి తీరవలసింది. కాబట్టి ఇదేదో బాగానే ఉంది అనుకున్నారు. అప్పుడు రూబేను లేడు, ఆ టయానికి రూబేను లేడు. అప్పుడు గబగబ ఏం చేశారంటే అతన్ని బయటికి తీసేసి, అతను ఏం చేశారు బయటికి తీసేసి వాళ్లకు అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు? 20 వెండి నాణ్యములకు ఆరిని యేసేబును అమ్మేశారన్నమాట. చూడండి 39వ అధ్యాయం 39 యోసేపును 30 అది యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీపరునకు ఒక ఐగుప్తీయుడు అక్కడికి తీసుకొని వచ్చి తీసుకుని వచ్చిన ఇస్మాయేలు యొద్ద అతన్ని కొనేను. ఇంకా రెట్టింపు రేటు కొని ఉంటారు, ఇక్కడ ఎంత కొన్న చెప్పలేదు. అక్కడ మాత్రం ఎంత కొన్నారు? 20 వెండి నాణ్యాలకు కొన్నారు కదా. ఇక్కడ అమ్మా 20 తులముల వెండికి అతన్ని అమ్మివేశారు. ఎవరు? అన్నలు కదా. ఇక్కడ మరి 20 తులములకు అమ్ముతారా? ఇప్పుడు ఒక మనిషి వ్యాపారం చేయాలంటే ఒక 10 అన్నా ఎక్కువ ఉండాలా, కనీసం 40 అన్నా ఎక్కువ ఉండాలా? రెట్టింపు రేటుకి ఏసేపుని ఇక్కడ అమ్మేశారు, కొనుక్కున్నారు. సరే ప్రియులారా, ఇక్కడ సంబంధం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఏసేపు ఐగుప్తుకు రాకమనుకో, ఏసేపు అక్కడ ఏం చేశారు, తండ్రికి వర్తమానం ఏం చెప్పారు అన్నగారు అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకొని మళ్ళీ వీలైతే ఇక్కడికి వచ్చేద్దాం. అసలైనటువంటి సబ్జెక్టు ఈ అంశంలో మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి, మన కుటుంబాలలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అతి అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని సందేశాలు ఇక్కడ ఉన్నాయి. రాబో మనం ఉంటున్నటువంటి కాలం కూడా సరిగ్గా అలాంటి కాలంలోనే మనము ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో మనము పైపైన కాకుండా కొద్దిగా వివరముగా ఈ యేసేపుని గురించినటువంటి చరిత్రను మనం ధ్యానము చేసుకోబోతున్నాం. ఇప్పుడు రూబేను లేకుండా చూసి ఏం చేశారంటే యేసేపుని వీళ్ళు అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారు? ఒక పొట్టేరు పిల్లను ఏం చేశారు? ఒక గొర్రె పిల్లను చంపేశారు. చంపేసేసి ఆ గొర్రె రక్తంలో ఏం చేశారన్నమాట, విలిపేసినటువంటి నిలువుటంగిని ముంచేసి ఏం చేశారన్నమాట, రూబేను వచ్చేటప్పటికి గోతిలో ఉన్నటువంటి యోసేపును ఏ కూరుముగాలో తినేసి అని చెప్దామని ఏం చేశారన్నమాట, ప్లాన్ చేశారు. అలాగా ప్లాన్ చేశారన్నమాట. ఇంకా ఏం చేయాలో తెలియలేదన్నమాట. కాబట్టి ఏం చేయాలో తెలియక ఈ ప్లాన్తో ఏం చేశారు అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి విషయాన్ని చెప్పేశారు. అంత సస్పెన్స్ ఇది, రూబేన్కు మాత్రము సస్పెన్స్, మిగతా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు తండ్రికి రూబేన్కే ఎక్కువ టెన్షన్, తండ్రికి పెద్ద కుమారుడికే ఎక్కువ టెన్షన్. ఆ టెన్షన్ తీరిపోయే సందర్భం చూస్తే ప్రియులారా ఓ అద్భుతమైనటువంటి సన్నివేశం అది. ఐగుప్తు దేశంలో వాళ్ళ టెన్షన్స్, తండ్రి యొక్క బాధ, తండ్రి యొక్క దుఃఖము నివారణ అయ్యే సందర్భం, తర్వాత ఐగుప్తు దేశంలో యేసేపు మరి పొందినటువంటి అనుభవాలు, ఈ దినాల్లో విశ్వాసమైనటువంటి మన జీవితంలో ఎన్నో విషయాలు యేసేపు జీవితంలో నుండి మన విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి సందర్భాలు మనము చూస్తాం. ఇంకంతే, యాకోబు మంచం పడ్డాడు, మరి చిన్న కుమారుడి గురించి, యేసేపుని గురించినటువంటి బాధ దిగులు యాకోబును వెంటాడుతుంది. మనకు ఆ సందర్భము మనం యాకోబులోకి వెళ్తే
ఆయన హృదయం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించేవాడు, చాలా ముద్దుగా ప్రేమించేవాడు. వీళ్ళు చెప్పినటువంటి మాట విన్నాడు, క్రూరమృగాలు తినేసాయని చెప్పాడు. ఎలా తింటో ఏమో, ఎలా పట్టుకుని ఉంటే ఏమో, ఎలా దాడి చేసి ఉంటే ఏమో, ఏమేం తినేసి ఉంటే ఏమో, అసలు ఏం మిగిలించలేదా శరీరంలో, ఎన్ని బాధలు వస్తాయి కదా. కాబట్టి అధిక టెన్షన్తో యాకోబు, అలాగే తర్వాత రూబెన్ కూడా బాధపడుతున్నటువంటి సందర్భంలో యోసేపు ఐగుప్తు దేశానికి ఉన్నాడు. అక్కడ ఒక పోతీఫరు అనేటటువంటి ఒక మంత్రి ఇంట్లో యోసేపును, యోసేపు ఏం చేస్తారన్నమాట, హౌస్ కీపర్. ఏంటి చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు, అమ్మా వాక్యం వినండి, వినండి వాక్యం వినండి. పోతీఫరు ఇంట్లో యోసేపు ఉంటున్నటువంటి కాలంలో ఏమి జరిగిందంటే, యోసేపు ఎలాంటి వాడంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడు మాత్రమే కాకుండా అతను యవనస్తుడు, రూపవంతుడు, ఎర్రని వాడు, రూపవంతుడు అంటే చాలా సౌందర్యవంతుడు అన్నమాట, అందగాడు యోసేపు. ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను మనము 39వ అధ్యాయంలో మనము చూస్తాం. 39వ అధ్యాయంలో మనము చూస్తాం. చూడండి 39వ అధ్యాయంలో 3వ వచనం నుండి యోసేపు, చదవమ్మా చదవండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్చు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యోసేపుకు ఏమున్నా చెప్పండి, యెహోవా తోడై ఉన్నాడు. ఈ మాట చాలా సార్లు మనం చూస్తాం. ఏ మనిషికి అయితే యెహోవా తోడై ఉంటాడో ఆ మనిషి ఏమవుతాడనమాట, వర్ధిల్తుంటాడు. యెహోవా ఎప్పుడు ఏ మనిషికి తోడుగా ఉంటాడు, ఏ మనిషి అయితే యెహోవా ఎందుకు భయభక్తి కలిగి ఉంటాడో ఆ మనిషికి యెహోవా ఎప్పుడు తోడై ఉంటాడు. యెహోవా తోడై ఉన్నటువంటి వ్యక్తికి వ్యక్తి ఎప్పుడు కూడా ఏం చేస్తాడనమాట, వ్యాపారంలో వర్ధిల్తాడు, వ్యవసాయంలో వర్ధిల్తాడు, పనుల్లో వర్ధిల్తాడు, ఆరోగ్యంలో వర్ధిల్తాడు, అన్ని విషయాల్లో వర్ధిల్తాడు. యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూసినప్పుడు. ఇక్కడ చూడండి, గమనించండి, బొడ్డొచ్చిన వేళ ఇంకేదంటారు, అది బిడ్డొచ్చిన వేళ ఏదంటారు కదా, అంతేనా చెప్పండి, ఎవరు మాట్లాడేది పిల్లలు మాట్లాడుకున్నానా. బొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అంటే ఇప్పుడు బండి వచ్చిన వేళ, సైకిల్ వచ్చిన వేళ, పాలేరు వచ్చిన వేళ చాలా ఉన్నాయండి. అవి నమ్మకాలు కొన్ని ఉంటాయన్నమాట. అయితే ప్రియులారా, ఈ సమయంలో మన అంశం అది కాదనుకుంటే ఆయన చెప్తున్నాను, అంటే ప్రసంగం మీకు గుర్తుండాలని మధ్యలో ఇలాంటి విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇతను ఏమి గమనించాడంటే దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు, యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందన్నమాట, ఈ ఇల్లు వర్ధిల్లుతుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి వీళ్ళకి ఏ వ్యాధులు లేవు, ఏ హాస్పిటల్ లేవు, ఏ రోగాలు లేవు, అన్నీ సక్సెస్సే. ఇంట్లో అన్నీ దీవెనలే జరుగుతున్నాయి. ఏంటబ్బా ఇదంటే, ఇతడు దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడు, యెహోవా భక్తుడు కాబట్టి ఆయన తోడుగా ఉండటం వల్ల, ఈ మనిషి మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇల్లు వర్ధిల్లుతుంది అనేటటువంటి నమ్మకం కలిగి ఇతని మీద ఈ యజమానికి ఏం కలిగిందనమాట, ఏం కలిగిందమ్మా, కటాక్షం కలిగింది. కలిగి కనుక అతని యొక్క పరిచర్య చేయువాడాయి, పర్సనల్ అసిస్టెంట్ అయిపోయాడు. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. మొత్తం అన్ని, మొత్తం ఇంటి తాళం చెవులేంటి, అమ్మా జనరల్ మేనేజర్, రైట్, జనరల్ మేనేజర్ అయిపోయింది అనమాట పోతీఫరు ఇంట్లో. చదువు అమ్మా, అతడు తన ఇంటి మీదను, తనకు కలిగినదంతటి మీదను, అది తనను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము
ఆ ఐగుప్తుని ఇంటికి ఆశీర్వదించిన ఇంటిని ఆశీర్వదించినవా యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండేది. చూసారా, ఒక వ్యక్తి దేవుని బిడ్డ ఇంట్లో ఉంటే, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి గృహంలో ఉంటే, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నిజంగా దేవుని యందలి నిజంగా దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక ఊర్లో ఉంటే ఆ ఊరంతటికి ఆశీర్వాదమే. నిజంగా దేవుని యందలి అటువంటి యేసేబు లాంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి ఇండియాలో ఉంటే ఇండియా అంతా ఆశీర్వదించబడుతుంది. ఏ మీరు ఉండొచ్చు కదా నన్ను అంటారేమో, నాకు కోరిక ఉంది. ఏ సమయంలో దేవుడు ఏం చేస్తాడో మనకు తెలియదు. సరే, అతడు తన కలిగిన దంతై యోసేపు చేతికి అప్పగించి, చూడండి, తను తాను ఆహారము తినుట తప్ప తనకేమున్నదో ఏమి లేదో, కేవలం తింటాం ఒక్కడే, ఇంకా ఏం పట్టించుకునేవాడు కాదు, మొత్తం పనులన్నీ ఈయనే చేసి పెట్టాడు, తినేది ఒక్కడే, ఇంట్లో ఆయన పని ఇంకా వేరే పని ఏమీ లేదు. యజమాని యోసేపు యోసేపు రూపవంతుడును ఎమ్మా యోసేపు రూపవంతుడును సుందరునై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినదంతయో నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఇంటిలో ఏమున్నదో కూడా అతడు ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా పోయాను, కాబట్టి నేనెట్లింత ఘోరమైన దుష్క్రియ చేయను, నేను ఎట్లు ఈ దుష్కార్యం చేసి దేవునికి విరోధమైన పాపమును కట్టుకొందనని అనుకోవాలి. చాలా సార్లు జరుగుతూ వస్తుంది, అలాగ రోజులు గడుస్తున్నాయి, అలాగ రోజులు గడుస్తున్నాయి. ఒక దినాన ఎవరు లేని సందర్భంలో, ఇంట్లో పనివారు ఎవరు లేనటువంటి సందర్భంలో యేసేపు ఆవిడ ఏం చేసింది, పట్టుకున్నది. పట్టుకున్న తర్వాత చూడండి, చదువు తల్లి, ఇట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద అమ్మా ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, యేసేపు తన మీద తన పని మీద ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినూ అక్కడ లేరు, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారి పోయాను. ఇవాళ ఎపిసోడ్ ఇక్కడికి ఆఫ్ చేస్తాం, ఇవాళ ప్రసంగం ఇక్కడికి ఆఫ్ చేస్తాం. ఎందుకంటే ఆయన జైల్లోకి వెళ్ళాలి, మొత్తం ఆయన సంవత్సరాలు, ఆయన జీవించినటువంటి కాలం ఎన్ని సంవత్సరాలు, 20 నుండి 25 సంవత్సరాలు కాలంలో ఉంటుందన్నమాట ఆయన ఏజ్. ఆ జైల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. తర్వాత జైలు నుండి ఆయన విడిపించబడటం, ఆ తర్వాత జైలు నుండి విడిపించబడటానికి కారణమైనటువంటి కారకులు, తర్వాత రాజుకు కల రావడం, రాజు ఐగుప్తు దేశంలో యోసేపును మంత్రిగా చేయడం, ఆ తర్వాత తన తల్లిదండ్రులు తన సహోదరులు తన ఊరి వారందరూ మొత్తం ఆనాడు ప్రపంచమంతా యేసేపు ద్వారా పోషింపబడటం, ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కడవరి దినాలకు దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. ఇది తండ్రి వచ్చి తన కుమారుడు రాజ్యాన్ని అప్పగించి తండ్రికి మళ్ళా రాజ్యాన్ని అప్పగించే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మరి ముందు విషయాన్ని మళ్ళీ వచ్చే వారం మనం ధ్యానము చేసుకున్నాం. అయితే ఇంతవరకు మనం చూసినటువంటి దానిలో ఈ సమయంలో యేసేపు మరి ఎంత మంచివాడు అనే విషయాన్ని ఇంతవరకు చదివినటువంటి దాంట్లో ఒక మాట చెప్పి మనము ఇవాటి ప్రార్థన కార్యక్రమాన్ని ఆరాధన కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. వచ్చే వారము కంటిన్యూవేషన్,
ఇవాళ మనం చదువుకున్నటువంటి టెక్స్ట్ కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఐదవ కీర్తనలో మనం చదువుకున్నటువంటి అంశం దగ్గరికి ఇంకా మనం రాలేదు. ఇనుప సంఖ్యలు అతనిని బాధించను. ఇనుప సంఖ్యలు అతన్ని మాట చదువుకుంటే దుఃఖం వచ్చేస్తుంది కదా. మనుషులు ఎవరు బాధ పెట్టలేదండి, మనుషులు ఎవరు ఏసేపును బాధ పెట్టలేదు. చెరసాల నాయకుడి విషయంలో కూడా మనం గమనించినప్పుడు చెరసాల అధిపతికి కూడా ఏసేపు కూడా ఏం కలిగింది, కటాక్షం కలిగింది. కాబట్టి అందరిని ఒకలాగా చూసేవాడు, ఏమి ఒకలాగా చూసేవాడు. చిత్రం ఏంటంటే ఈ కోటి పరులాగానే ఆ చెరసాలలో ఉన్నటువంటి నాయకుడు కూడా చెరసాల మీద ఏ విధమైనటువంటి భయము లేదు, మొత్తం బాధ్యతలన్నీ ఇద్దరికే అప్పచెప్పాడు. దేవుని అందరి భయభక్తులు కలిగినటువంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళినా దేవుడు వారిని చెయ్యి విడిచి పెట్టాడు. ఆ సంగతులన్నీ మనం ఏసేపు జీవితంలో చూస్తాం. అయితే ఈ సమయంలో మరి కోతి ఇప్పుడు భార్య చేసినటువంటి ఆ పనిని మరి యోసేపు ఎలా దాన్ని ఎండ్ చేశాడనే విషయాన్ని వచ్చేస్తే, ఆమె అతని ఒంటి మీద ఉన్నటువంటి అతని చేతిలో ఉన్నటువంటి బట్టను ఏం చేస్తుంది అనమాట, అంతేనా మా సగం మా వచ్చిన ఒకసారి అతని వస్త్రమును పట్టుకొని ఆ చొక్కాను పట్టుకొని తనతో చేయనింపమని చెప్పింది. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి ఇక్కడే నేను ఆగిపోయాను. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు యేసేపుల గురించి విషయం ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఆగిపోయాను. యేసేపు ఏం చేయాలండి, యేసేపు ఏం చేయాలి, తను నిర్దోషిగా నిలబడాలి, ఆమెను నిర్దోషిగా చేయాలి. జరిగినటువంటి సంఘటన అలాంటిది కాదు, అది ఎవరో ఒకరు దోషులుగా అక్కడ కనిపించవలసినటువంటి విషయం. ఎస్ అది అది బా ఎంతటి అద్భుతమైనటువంటి ఆలోచన అది. యేసేపు ఏం చేశాడనమాట, ఆ నిందను ఏం చేశాడనమాట, తన మీద వేయబడినటువంటి నిందను ఏం చేశాడనమాట, అతడు భరించాడు, అంగీకరించాడు. కాబట్టి ఏం చేశాడు, వస్త్రాన్ని అక్కడ ఆమె చేతిలో విడిచిపెట్టాడు. వస్త్రాన్ని కనుక విడిచిపెట్టకుండా బయటకు వచ్చేస్తే యజమానుడు నమ్ముతాడా అండి, నమ్ముతాడా, నమ్మడు. వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టాడు ఎందుకని, నమ్మాలని, తన మీద వేయబడినటువంటి నింద నమ్మాలని, ఎందుకని ఆమె సంసారము నిలబడాలని, ఆమె కుటుంబము ఉండాలని, నిజమైన యజమానుని యొక్క గౌరవం లేదు. నేను అలా చేయలేదు అని అంటే నమ్మడ యజమాని, అతడు బొచ్చు కొంతరించు వానేదిలో గొర్రెపిల్ల మౌనముగా ఉండనట్టు నోరు తెరవ లేదు. క్రీస్తు ప్రేమను మనం ఇక్కడ యేసేపులో చూస్తాం. నోరేమి తెరవలేదు. బాధించుకోవచ్చు కదా, నేను ఆయన నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా, నేను అలాంటి వాడిని ఇన్ని రోజులు నుండి చూస్తున్నావు కదా, మీ ఆవిడే నన్ను బలవంతం చేయబోయింది అని ఒక మాట అంటే సరిపోదా, చెప్పలేడా? ఇప్పుడు పరీక్ష చేస్తే పరీక్షకు నిలబడితే ఖచ్చితంగా రుజువులు తేలిపోతాయి. వస్త్రాన్ని పట్టుకున్న విధానం, అది చిరిగిపోయినటువంటి విధానం, చేతిలోకి వెళ్ళినటువంటి విధానం, నిజంగా మరి ఆమె తప్పించుకోవడానికి వస్త్రాన్ని పట్టుకున్నదా, లేకపోతే ఆకర్షించుకోవడానికి వస్త్రాన్ని పట్టుకున్నదా అని వస్త్రాన్ని చూసినా తెలిసిపోద్ది. ఎందుకంటే ఇప్పటికంటే అప్పుడు ఇంకా ఎక్కువ టెక్నాలజీ ఉండేది, ఎక్కువ జ్ఞానం ఉండేది, అప్పుడే ఎక్కువ పండితులు ఉండేటటువంటి వారన్నమాట. కాబట్టి వీటికి ఏంటికి ఆయన అవకాశము ఇవ్వనే ఇవ్వలేదు. సైలెంట్గా ఏమైపోతాడంటే జైలుకు వెళ్ళిపోతాడు. జైలు అది జైల్లో ఎవరు ఎవరినంటే ఎవరిని పెద్ద పెద్ద వాళ్ళని ఉంచేటటువంటి వారిని. అలాంటి జైలు పేరు చెప్పండి నాకు ఒకటి. మినిస్టర్లను పెట్టేటటువంటి జైలు ఏంటండి, బీహార్ జైలు లాంటిది. ఎవరి వాళ్ళు ఇది ఒకటి చర్లపల్లి జైలు లాంటిది, అది బీహార్ చర్లపల్లి వెరీ గుడ్. అలాంటి స్థలంలో యేసేపును అక్కడికి వచ్చే వాళ్ళందరూ మామూలుగా చిన్న చిన్న ఖైదీలు కాదండి, పెద్ద పెద్ద ఖైదీలే వస్తారండి, మినిస్టర్ లెవెల్లో ఉన్నటువంటి ఖైదీలు వస్తారండి.
అక్కడ పెట్టారు యేసు. అక్కడ మరి దేవుడు అక్కడ యేసేపు మరి జైలు అధికారి యేసేపును మామూలుగానే చూస్తుంటాడు, కానీ యేసేపును ఏం బాధించినాయి? జైలు అధికారి బాధించలేదు. ఎవరు బాధించారు? ఇనుప సంకెళ్ళు అతనిని బాధించారు. ఇనుప సంకెళ్ళు అతనిని బాధించు. ఉత్తర భక్తత్వంగా మనం చదువుకున్నటువంటి ఈ వాటి వర్తమానాన్ని వచ్చే వారు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు ఈలాగు వర్తిల్లుతాడు. ఎక్కడికి వెళ్ళినా స్కూల్లో పాస్ అవుతారు, పొలంలో పంటలు బాగా పండుతాయి, దేహానికి ఆరోగ్యము సమృద్ధిగా ఉంటుంది, వ్యవసాయము వ్యాపారము చేతి పనులు ఉద్యోగాలు అన్నీ వర్తిల్లుతాయి. ఇప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకోవడం, ఇది దేవునికి చాలా ఇష్టమైనటువంటి క్వాలిటీ మన జీవితంలో. అలాంటి వారి విషయంలో దేవుడు చాలా కాళ్ళ దగ్గర వేసుకుంటాడు. ఆయన సొక్కేసుకుంటాడు లేదా నాకు తెలియదు, కానీ నా మాటలు చెప్తున్నాను. ఏం చేస్తాడు చెప్పండి? అలాంటి వారి విషయం సాతాను దగ్గర ఏం చేస్తాడు? సాతాను దగ్గర ఏం చేస్తాడు? కాలర్ ఎగిలేస్తాడు. అది కాలరు చూసేవా నా సేవకుని, అతడు చెడుతనమును అసహించుకున్నట్టు. యోసేపు చెడుతనమును అసహించుకునేటువంటి, అతడు ఎక్కడికి వెళ్ళినా వర్తిల్లుతాడు. ఈ క్వాలిటీ చాలా ముఖ్యమైనది. విశ్వాస జీవితంలో చెడుతనమును అసహించుకునేటటువంటి క్వాలిటీ ఉంటే అది ఏ రంగంలోనైనా సరే, అతడు ఎక్కడ ఉన్నా సరే, గోతిలో పడ్డా, జైల్లో పడ్డా, పనికి మారినటువంటి మనుషుల్లో మధ్య పడ్డా, ఏమవుతాడు? దేవుడు అతన్ని అస్సలు నీ తల వెంట్రుకలలో ఒకటి కూడా నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను. కాబట్టి ఈ వారము దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, యేసు చెడుతనమును అసహించుకున్నాడు కనుక దేవుడు తమాను చూడండి మాటి మాటికి చెప్తాడు. యోసేపుకు గ్రంథకంత రాస్తున్నాడు, తర్వాత యజమానులు అంటున్నారు, అక్కడ చెరసాల నాయకుడు కూడా అలాగే అంటాడు, చెరసాల నాయకుడు కూడా అలాగే అంటాడు, కోదిపొర కూడా అలాగే అంటున్నాడు అని నమ్ముతున్నాడు. మనం అలా గుర్తింపు పొందుతున్నామా? ఈ దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు మా క్యాంపులు ఉండటం వల్ల మా క్యాంపు కంతనికి ఆశీర్వాదం కలిగింది అని మనల్ని గురించి అనుకుంటున్నారు. అలా అనుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి ఇష్టం కానటువంటి మనం ఏం చేయాలి? వదిలేయాలి. అంటే చెడుతనమును మనం వదిలేసినప్పుడు మనం మన ఊళ్ళల్లో అలాగా దీవించుకుంటాం, మన క్యాంపుల్లో అలాగా మనుషుల చేత మనం గుర్తించబడతాం. అటువంటి గుర్తింపు కావాలి. అది సాక్ష్యం, అది ప్రసంగం, అది మారు మనసుకు తగినటువంటి పని, ఆత్మను రక్షించేటటువంటి సాధన అదే అన్నమాట. అటువంటి ఆలోచన, అటువంటి మనసుతో మనం ఆశీర్వదించబడతాం. ఈ లేకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, చెడుతనం మనలో ఉంచుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఏం చేసినా ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. దేవా నా దేశాన్ని కాపాడు, నా రాష్ట్రాన్ని కాపాడు, నా ఊరిని కాపాడు, నా ఇంటిని కాపాడు, నా బిడ్డలను కాపాడని నేనెంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏమీ లేదు. నాలో చెడుతనం ఉండి నేను ప్రార్థన చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? నాలో ఉన్న నేను చెడును అసహించుకున్నట్లయితే నేనేం ప్రార్థన చేయక్కర్లేదు. ఏసేపు ఎక్కడన్నా ప్రార్థన చేసిందా? మీకు ప్రశ్న, మీరు చదువుకోండి. ఏసేపు ఎక్కడన్నా ప్రార్థన చేసిందా? మీకు అసైన్మెంట్, ఇది మీ హోంవర్క్. ఏసేపు కనబడ్డ దగ్గర నుండి చదవండి, ఏసేపు కనబడ్డ దగ్గర నుండి చదవండి. మీరు మొత్తం ఆదికాండం పూర్తి అయిపోయిన తర్వాత కానీ మీకు ఆ విషయం పూర్తి కాదు. వచ్చే వారం మిమ్మల్ని నేను అడుగుతాను, ఏసేపు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ప్రశ్నలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు లైన్ చేసుకోండి. ఏసేపు చనిపోయిన తర్వాత అతని ఎముకలను తీసి ఏసేపు చనిపోయినంతవరకు చదవండి. చదివిన తర్వాత ఏసేపు ఎక్కడెక్కడ ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అనేటటువంటి మరి రెఫరెన్స్ని మీరు నాకు చెప్పాలి. మీరు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకొని అందరు చెప్పాలి, మీరు కూడా
పిల్లలు మమ్మల్ని అడగలే పెద్దలను అడుగుతారు అనుకుంటారు. ఆదికాండము 37వ అధ్యాయం నుండి ఆఖరి వరకు చదవండి. 50 అధ్యాయాల వరకు మీరు చదవండి. యేసేపు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ఏ ఏ సందర్భంలో ప్రార్థన చేశాడు. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో ఎక్కడన్నా ప్రార్థన చేశాడా? ఇంతవరకు మనం చదివిన దాంట్లో ఎక్కడన్నా ప్రార్థన చేశాడమ్మా? లేదు. మరి ప్రార్థన చేయకుండానే దేవుడైన తోడుగా ఉన్నాడేంటి? ఏంటి చెప్పండి రీజన్ ఏంటి? ప్రార్థన చేయకుండానే దేవుడైన తోడుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. ఏంటి కారణము? చెడుతనమును అసహించుకునేవాడు, చెడుతనమును విడిచిపెట్టినవాడు. అదే కదా, యెహోవాకు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విడిచి పెడతాడు. ప్రార్థన చేయకపోయినా దేవుని ఆశీర్వాదాలు కలుగుతుంటాయి. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ పంట ఎలా పోయబడాలో, నీ సొమ్ములు ఎలా, నీ వ్యాపారం ఎలా సాగాలో, నీకు ఎలాంటి ఆరోగ్యం కావాలో, చాలా చాలా అవసరాలు ఉన్నాయి మనకు ముందు ముందు. ప్రియులారా, మనకు ముందు ముందు చాలా ప్రమాదాలు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. మీకు తెలుసా, రేపు మళ్ళా తుఫాన్ వస్తుంది. డిసెంబర్ నెలలో 12 తుఫాన్లు వస్తున్నాయి. డిసెంబర్ నెలంతా వరుసగా తుఫాన్లు వస్తున్నాయి. ఇప్పటికి 3 తుఫాన్లు అని చెప్తున్నారు, వాటి పేర్లు కూడా చెప్పేశారు ఆల్రెడీ. భయపడుతున్నారా? భయపడవలసినటువంటి పని నమ్ముడని వలననైతే నమ్మువారి సమస్తము సాధ్యం. చెడుతనమును మనం అసహించుకుని దేవుని కృష్ణముగా ఉంటే ఏం చేస్తున్నారో తెలియదు. పోలా వచ్చి దాని లోడ్ అయిపోయారు 10 ఎకరాలది. అసలు ఎక్కడైనా ఉందే అది నేను కొత్తగా ఇదే తింటాము. కొత్త విషయంతో పోసినటువంటి ధాన్యము పచ్చి దెబ్బను తీరిపోవడం నేను ఇప్పుడు వినలేదు. మీరు ఎప్పుడైనా నమ్మారా? ఎవరన్నా ఎవరన్నా నమ్మారండి? ఎవరన్నా నమ్మారేమో. సంఘములోనైతే మరి ఇమీడియట్గా ఈ టైంలో అంటే రేటు ఉన్న టైంలో అమ్ముకపోతే అమ్ముకోవచ్చు. రేటు ఉంది ఏంటి? ఎవరన్నా కొంటున్నారా? అసలు బాగా ఎగినటువంటి దానే ఎవరు కొనట్లే. అలాంటిది అది ఏంటి చెప్పండి? దేవుని అందరి భయభక్తులు కానీ ఉంటే దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు. అలాగే కరోనా గురించి కానీ బయట వచ్చి మళ్ళీ కానీ కరోనా అనుకుంటున్నారా? వచ్చేది చాలామంది కాదు, దానికి మర్చిపోవట్లేదు. మనం మర్చిపోయాం దాన్ని, చాలామంది మర్చిపోయారు. మర్చిపోవట్లేదు, మనమైతే మర్చిపోయాం. అయితే ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఏమనుకోకండి. దాని గురించిన టెన్షన్ మనకు లేదు, దాని గురించి మనం భయపడుతున్న పని లేదు. ఏ తెగులు మనకు రావాలను సమీపించదు. ఇలా చెప్పేసాను అందుకో చెప్పాలని, ఎందుకంటే ఏవో మనం వింటున్నాం కాబట్టి, మనం ఏవేవో వింటున్నాం కాబట్టి అమ్మా.